అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగద్దు. దయచేసి నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ని తీయద్దు. నేను కూడా, నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, నేను ఆ ముగ్గురు ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి, చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్నీ చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను. ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా. ఇప్పుడు నా పిల్లలకు నేను ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి? ఈ వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు. నేను ఏం సమాధానం చెప్పాలి నా పిల్లలకి? ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? ఎవరెవరితో మాట్లాడరా సొసైటీలో? ఎవరెవరితో మాట్లాడట్లేదు? మీరు ఎవరెవరితో మాట్లాడరా? ఎవరెవరితో మాట్లాడట్లేదు? ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా? రిలేషన్స్ లేరా? దీని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా? ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమానండి, లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవ్వమానండి, కోర్టుకి వెళ్ళి తెలుసుకోమానండి. అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం. నా లైఫ్ని ఎందుకు మధ్యలోకి లాగుతారండి? క్వశ్చన్ చేస్తే నేను ఇదే అదే ఎస్ మీరు ఎస్ కరెక్ట్ పాయింట్. పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీను గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్లో పోదు. నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు. నాకు శ్రీను గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయ్యింది. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది, నాకు మంచిది అని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. ఉంటాను, ఒక ఫ్రెండ్గా ఉంటానండి. ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? ఇది ఫ్రెండ్షిప్ అనుకోండి. అది ఆవిడ పోస్తున్నారు అంటే దీన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు ఆవిడ. అంటే ఇప్పుడు దూరం మెయింటైన్ చేసి నేను ఏం చేయమంటారు అంటే, ఓకే ఓకే, ఇప్పుడు నేను హస్బెండ్ దూరం అయిపోయి ఇతనికి దూరం అయిపోయి ఏం చేయమంటారు అంటే, ఎలిగేషన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఎంతమంది ముందు ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఎంతమందికి మొత్తం స్టేట్ లెవెల్లో మార్నింగ్ నుంచి ఫోన్ ఓపెన్ చేసి ఇవే వీడియోస్, టీవీ చూసి ఇవే వీడియోస్, ఫేస్బుక్ చూసి ఇవే ఫొటోస్, నా ఫొటోస్ మొత్తం వైరల్ చేశారు కదా. ఇవి పోతుందా? పోదు కదా, లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా నన్ను చూడగానే ఆ శ్రీను గారు తాలూకా అంట, శ్రీను గారు ఇది అంట కామెంట్ చేస్తారు కదా. సో దానికంటే శ్రీను గారితో ఉండడమే బెటర్ కదా. అంటే ఏం బాధలు ఉన్నాయి? నాకు రక్షణ, నేను రక్షించుకోగలనండి. నేను సెల్ఫ్ కాన్ఫిడెంట్, నేను బిజినెస్ ఉమెన్ని, నేను బిజినెస్ చేశాను, నేను పెట్రోల్ బంక్ రన్ చేశాను, ఒక్కొక్క పెట్రోల్ బంక్ ఉంది, నేను ఇండిపెండెంట్గా నేను నాకు ఇండిపెండెంట్గా నా రక్షణ నేను కల్పించుకోగలను. సొసైటీలో నాకంటూ ఒక మేల్ తోడు కావాలి, అతను అది ఉంటారు అంటున్నారు ఫ్రెండ్లీగా. దాని తప్పే ఉంది ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారితీస్తుందో తెలియదు తర్వాత ఫ్యూచర్లో. అది ఫ్యూచర్గా రహస్య స్నేహితుడు అయితే నేను ప్రెస్ ముందు స్నేహితుడు అని చెప్పాను కదా, పబ్లిక్ స్నేహితుడే. అది సిచ్యువేషన్స్ అన్నీ కుదిరితే దారితీయచ్చేమో, పొలిటికల్ లైఫ్ని ఆవిడ ఇలా నా లైఫ్ని స్పాయిల్ చేశారు. పొలిటికల్గా చాలా అసలుతో పాలిటిక్స్లోకి వచ్చాను. జగన్ అన్న అంటే చాలా ఇష్టం, జగన్ అన్న కోసం చాలా కష్టపడ్డాను. ఆవిడ పదవులు ఆశించి పార్టీలోకి వచ్చి పనిచేసిందేమో, నేను పదవి ఆశించుకున్న పనిచేశాను. ఆవిడకి నాకు చాలా తేడా. పొలిటికల్ లైఫ్ అంటే టెక్కలి కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రజలందరికీ కూడా వాణి ఎలాంటి ఆవిడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు శ్రీను గారు స్టేట్లో జస్ట్ ఒక 30,000 ఓట్ల మెజారిటీతోనే ఓడిపోయారు. అంటే ఆల్మోస్ట్ 70,000 ఓట్స్ అతనికి పోలయ్యాయి. అంటే 70,000 మంది కూడా అతను మంచోడని నమ్మే కదా ఓట్లు వేశారు అతనికి. అంటే 70,000 పీపుల్ ఆర్ సపోర్టింగ్ దువాడ శ్రీనివాస్. అంటే అతను తప్పు చేయలేదని కదా అర్థం. సీక్వెన్సెస్ అన్ని కుదిరితే ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ డైవోర్స్ అన్నీ అయితే ఏమో ఆ ఫదర్గా జరుగుతుందేమో. అపహాస్యం చేయకుండా ఉందామని నిన్నటి వరకు చాలా గుట్టుగా బ్రతికాం. దాన్ని రోడ్డు మీదకి వాణి గారు ఆవిడ పిల్లలు ఇచ్చారు. ఆవిడ చేసినట్టు కామెంట్స్ నేను చేయలేను. నేను కూడా చేయాలంటే చేయగలను, కానీ మా తల్లిదండ్రులు నాకు అలాంటి సంస్కారం నేర్పించలేదు. ఒక తోటి మహిళని, సాటి మహిళని చెత్తగా మాట్లాడే సంస్కారహీనురాలు నేనైతే కాదు.
అందుకనే నేను చాలా పొలైట్గా మాట్లాడుతున్నాను. నేను ఏ లేడీని కూడా కామెంట్ చేయను ఎప్పుడు కూడా, ఎందుకంటే లేడీస్కి లేడీస్ సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు సపోర్ట్ చేసుకుంటారు? ఆవిడకి సంస్కారం నేర్పించలేదేమో, ఆవిడ చదువుకోలేదేమో, ఆవిడ సంస్కారం లేని చదువు ఆవిడ చదువుకున్నారేమో, మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో నాకైతే తెలియదు. ఆవిడ వీడియోస్ చూస్తే నాకైతే అదే అనిపించింది, సంస్కారం లేని చదువు ఆమె చదువుకుంది, ఆమె పిల్లలు కూడా సంస్కారం లేని హీనులు, సంస్కారం లేని చదువులు, వాళ్ళు కూడా చదువుకున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.